Yeah, like so. మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నిన్న ఒక అఖిలపక్ష బృందంగా మేము తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారిని కలిసి కొన్ని విషయాలు మరి మన పార్టీ తరఫు నుంచి, అఖిలపక్షం తరఫు నుంచి వారికి తెలియజేయడం జరిగింది. మీ అందరికి కూడా ఈ విషయాలు తెలియడం మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రత్యేకంగా ప్రింట్ మీడియా కానీ, పేపర్లు కానీ, టీవీ ఛానల్స్ కానీ పెద్దగా కవర్ చేయడం లేదు. ఎందుకో మరి ముఖ్యమంత్రికి భయపడో, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ రావనో, వాళ్ళు చాలా తక్కువ మనం కవర్ చేస్తున్నారు. మనం సోషల్ మీడియాని మరింత విస్తృతంగా ఉపయోగించి మన సందేశం మన కార్యకర్తలకి, ప్రజలకి చేరవేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. నిన్న మేము ముఖ్య కార్యదర్శి యొక్క దృష్టికి తీసుకుపోయిన విషయాలు మీకోసారి తెలియజేస్తాం. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ 22 మార్చికి మొదలైంది, ఇప్పటికీ 40 రోజులు దాటింది. మేము వారిని అడిగింది ఏంటంటే 40 రోజుల లాక్డౌన్లో తెల్లకాడున్న నిరుపేదలు కేవలం 1500 రూపాయలతో ఎట్లా వాళ్ళ జీవనం కొనసాగుతుంది అంటే, ఒక కుటుంబం నలుగురుంటే 1500 రూపాయలు అంటే మనిషికి 40 రోజులకి 400 రూపాయలు ఆర్థిక సాయం కేసీఆర్ గారు చేసినట్టుగా మనం భావించాలి. ఇది ఏమాత్రం సరిపోదు. ఈ యొక్క 1500 రూపాయలు ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలకు పెంచాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా అఖిలపక్షంగా ప్రభుత్వాన్ని నిన్న డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా తెల్ల కార్డు లేని వాళ్ళకి, అదేవిధంగా చాలామంది నిరుపేదలు తెల్ల కార్డు అప్లై చేసుకుని వాళ్ళకు కూడా ఈ సహాయం అందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. నిన్న మేము చీఫ్ సెక్రటరీ గారిని ఈ 12 కిలోల బియ్యం విషయంలో కొంత స్పష్టత కోరాం. మా యొక్క ప్రశ్నకు వారు ఇచ్చిన జవాబు ఏంటంటే, ఈ 12 కిలోల బియ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5 కిలోలు కూడా కలిపి ఈ 12 కిలోలు ఇస్తున్న విషయం వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇన్ని రోజులు 12 కిలోలు అంటున్న మరి ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు, దాంట్లో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా వచ్చిన విషయం కూడా మనం జనంలో స్పష్టంగా తెలియజేయాలి. అంటే ప్రతి నెల ఎట్లా మనిషికి 6 కిలోలు ఇస్తారు అంటే, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అదనంగా ఈ విపత్కర సమయంలో చేసే సహాయం మనిషికి కిలో బియ్యం అనే విషయం మనం స్పష్టంగా జనాలకు తీసుకుపోవాలి. అదేవిధంగా నిన్న మేము కోరింది ఏంటంటే, ఇప్పుడు ఈ రేషన్ బియ్యంని 80% తెలంగాణ జనాభా వాళ్ళు సొంతంగా కన్స్యూమ్ చేయడం లేదు, తినడం లేదు. వాళ్ళు బియ్యం నమ్ముకొని ఇంకా బెటర్ క్వాలిటీ రైస్ వాళ్ళు కొనుక్కుంటున్నారు మార్కెట్లో. మరి అటువంటి పరిస్థితి ఉండకుండా అందరికి కూడా బెటర్ క్వాలిటీ రైస్ తెలంగాణ ప్రభుత్వం రేషన్ రైస్గా సప్లై చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు 26 మార్చికి ప్రతి కుటుంబానికి కిలో పప్పు మరి ఈ 3 నెలల పాటు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అది రాని విషయం కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాం నేను. ఎల్పిజి సిలిండర్స్ కేవలం ఉజ్వల స్కీమ్ బెనిఫిషియరీస్కే ఉచితంగా ఇస్తామని మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల ఉజ్వల స్కీమ్ బెనిఫిషియరీస్ ఉంటే సుమారు 1 కోటి మంది దీపం స్కీమ్ బెనిఫిషియరీస్ ఉన్నారు. మరి దీపం స్కీమ్ బెనిఫిషియరీస్ కూడా ఈ ఎల్పిజి సిలిండర్ ఈ కరోనా లాక్డౌన్ సమయంలో ఉచితంగా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి నిన్న ప్రభుత్వాన్ని ముందు డిమాండ్ పెట్టినాం. అదేవిధంగా వలస కూలీల విషయంలో మరి ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద ప్రకటన చేసింది, కానీ వాస్తవంగా క్షేత్ర స్థాయిలో ఆ స్థాయిలో మరి వాళ్ళని ఆదుకోవడం జరగలేదు. ఇప్పుడు ఇప్పటికైనా సరే వలస కూలీని ఆదుకోవాలి,
ఎవరైతే వాళ్ళ సొంత రాష్ట్రాలకి వెళ్ళిపోతామంటున్నారో వాళ్ళకి వెళ్ళిపోయే విధంగా సౌకర్యాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో కూడా నిన్న తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ముఖ్య కార్యదర్శికి మేము కాంగ్రెస్ పార్టీ మా ముందు ఉన్న అంశాలను వారి ముందు ప్రస్తావించాం. మరి సరిపోను గన్నీ బ్యాగ్స్ బస్తాలన్నీ తెలంగాణ ప్రభుత్వం సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడం ఘోర తప్పిదం. ఈరోజు చాలా ప్రాంతాల్లో వరి ధాన్యం మరి కల్లాల్లోనూ ఐకేపీ సెంటర్లోనూ తడిసి ముద్దైపోయి ఆ రైతులు మరి సివియర్ డిస్ట్రెస్లో మరి వారిని నెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. మేము ఏం డిమాండ్ చేసామంటే మీ తప్పిదం వల్ల ఈ ధాన్యం తడిసింది కాబట్టి తడిసిన ధాన్యాన్ని కూడా మొత్తానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్పీ ధరకే కొనాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా మరి తాలుందని తరుగు ఒక 40 కిలో బస్తాకి 5 కిలోలు తగ్గిస్తున్నారు, 5 కిలోలు ఎక్కువ తీసుకుంటున్నారు. మరి ఆ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ తరుగు 1.5-2 కిలోల కంటే ఎక్కువ కాకుండా చూడాలని, ఆ విధంగా ఏమైనా మధ్యవర్తులు కానీ వ్యాపారస్తులు కానీ రైస్ మిల్లర్లు కానీ 1-2 కిలోల కంటే ఎక్కువ తరుగు వారు ఇన్సిస్ట్ చేస్తుంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు క్వింటాల్కి 35 నుంచి 40 రూపాయలు హమాలీ ఛార్జెస్ రీఎంబర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా హమాలీ ఛార్జెస్ మరి ప్రభుత్వం రీఎంబర్స్ చేయాలి వెంటనే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు నేను ఒక విషయం తెలియజేస్తాను, అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలకి వేరే రాష్ట్ర ప్రభుత్వాలకి ఎట్లుంటుందో, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్పీ 1758 వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంటే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బియ్యంని మరి ఈ వరిని 2500 రూపాయలు కొనుగోలు చేస్తున్న విషయం ఒకసారి మనం ఇక్కడ తెలంగాణ జనానికి అందరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా 2-3 నెలల కింద తీసుకున్న కందులకి ఇప్పటి వరకు పైసలు రాలే, మొక్కజొన్నకి ఇంకా పైసలు ఇవ్వలే. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తున్న వరి ధాన్యాన్ని కూడా వెంటనే మరి పైసలు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పసుపు రైతులు, బత్తాయి, నిమ్మ, మామిడి రైతులు కూడా మరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రైతుల విషయం కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మిత్రులారా, ఒక విషయం మీరు వార్తాపత్రికల్లో చూసి ఈ కరోనా వైరస్ సంబంధించి టెస్టింగ్ చాలా తక్కువ చేస్తున్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు చేసిన టెస్టింగ్ 19,000 పేషెంట్స్కి చేస్తే మన పక్కనున్న ఆంధ్రాలో 90,000 మందికి చేసి, ఢిల్లీలో 45,000 మందికి. చాలా తెలంగాణ కంటే చిన్నగున్న రాష్ట్రాల్లో కరోనా టెస్టింగ్ ఎక్కువ సంఖ్యలో జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో జరిగినప్పుడే అది ఆ యొక్క వ్యాధి కంటైన్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో మరి టెస్టింగ్ తక్కువ చేసి సంఖ్య తక్కువ చూపే ప్రయత్నం జరుగుతుందో, ఇది చాలా అనుమానాలకు దారితీస్తుందని చెప్పి మీకు కూడా మేము మనవి చేస్తున్నాం. ఈ విషయంలో కూడా పెద్ద సంఖ్యలో టెస్టింగ్ చేస్తే అది వ్యాధి యొక్క వాస్తవ పరిస్థితి తెలిసి దాన్ని కంటైన్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి కూడా ఇంకా ఎఫెక్టివ్ ఉంటుందని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మరికొన్ని విషయాలు మరి మీ అందరి ద్వారా జనంలోకి పోవాలని నేను కోరుకుంటూ మీ ముందు ఉంచుతున్న నిన్న మేము ముఖ్య కార్యదర్శి గారు చెప్పిన విషయాలు, ఒకటి కరోనా వల్ల చనిపోయే ఎక్కువ మంది నిరుపేదలు, అంటే పైసలు ఉన్న వాళ్ళకి కొంత రిచ్ పర్సన్స్కి వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్ తీసుకొని ఎట్లో అట్లా బయటపడే అవకాశం ఉంది, కానీ చనిపోయిన వారు అందరూ బీదవారు. చనిపోయిన కుటుంబాలకి మరి కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆర్థిక సాయం చేయాలని చెప్పి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కరోనా వ్యాధి వల్ల చనిపోయిన నిరుపేద కుటుంబాలకి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఆర్థిక సాయం చేసి మరి మేము ఆలోచన ప్లానింగ్ చేస్తామని చెప్పి కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా గత 40 రోజులుగా ఈ డీసీఎంలు కానీ ఇతర కమర్షియల్ వెహికల్స్ అన్నీ కూడా రోడ్ల మీద ఆగిపోయినాయి. మరి వాళ్ళ గ్యారేజ్లకి పరిస్థితి వాళ్ళకి ఈ క్వార్టర్ ట్యాక్స్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మరో విచిత్రమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం గతంలో కాంగ్రెస్ పార్టీ కృషి వల్ల ఒక ధనిక రాష్ట్రంగా మరి ఈరోజు ఏర్పడింది, భారతదేశంలోనే ధనిక రాష్ట్రంగా. మరి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కుప్పలు కుప్పలు అప్పులు తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసిన ఘనత కేసీఆర్ గారి దక్కింది. మార్చి నెలలో కేవలం ఒక్క వారం లాక్డౌన్ వల్ల మరి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంటున్నాడు. మీ అందరికీ చెప్పాలి అది ఎందుకు చేసిండ్రో, మరి ఆ బిల్లులు ఎవరికి పోయినాయో, ఆ పైసలు ఇటు పోయినాయో, మరి సరైన సమాధానం ఒక వైట్ పేపర్ స్టేట్ ఫైనాన్సెస్ మీద ఏమంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక దాపరిక వైఖరి అవలంబిస్తుందో ఇది అర్థం కాని విషయం. మార్చి నెలలో సాధారణంగా తెలంగాణలో నెలకి 8 నుంచి 10 వేల కోట్ల ఆదాయం ఉంటుంది. మరి చివరి వారం లాక్డౌన్ కాబట్టి ఒక 2 వేల కోట్లు ఆదాయం తగ్గిందని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. కానీ ముఖ్యమంత్రి గారు మనందరినీ తాకట్టు పెట్టి 10 ఏళ్ల బాండు 4 వేల కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి బారో చేసిన విషయం ఎవరికీ చెప్పలేదు. మేము పదే పదే చెప్తున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీరు స్పష్టమైన అంకెలు ఇవ్వాలి, ఇది ఎవరిదో పర్సనల్ జాగీర్ కాలేదా? తెలంగాణ రాష్ట్రం మన అందరిది, ఈ ఆర్థిక వ్యవస్థ మనందరికీ తెలిసే మన హక్కు మనకుంది. మనం వారు డిమాండ్ చేస్తున్నాం స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం స్టేట్ ఫైనాన్సెస్ మీద వైట్ పేపర్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి వచ్చే డొనేషన్స్ అది దేనికి ఖర్చు పెడుతున్న విషయం స్పష్టంగా మేము మీరు ప్రకటించాలని పదే పదే అడిగిన ఆ అంకెలు ఎందుకు దాచిపెడుతున్నారో మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలని కోరుకుంటున్నాం. చాలా జిల్లాల్లో మినరల్ ఫండు 100 కోట్లుగా మరి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉంది. మినరల్ ఫండ్ని ఎటువంటి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా ఎదుర్కోవడానికి రాష్ట్రాన్ని సిద్ధం చేయడానికి మినరల్ ఫండ్ని ప్రత్యేకంగా మన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన హాస్పిటల్స్లు ఐసీయూలు మన వెంటిలేటర్లు మన డయాలసిస్ సెంటర్లని మరి ఏర్పాటు చేయడానికి ఉపయోగించుకోవాలి, చిల్లర రాజకీయాల కోసం చేయొద్దు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా ప్రధానంగా మీకు నేను తెలియజేసే విషయం ఏంటంటే మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రేపు ఎల్లుండి 2 మే శనివారం 3 మే ఆదివారం మీరు ఫీల్డ్లోకి పోయి ఐకేపీ సెంటర్స్కి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి పోయి రైతులతో మాట్లాడి మరి వరి రైతులతో కందుల రైతులతో పసుపు రైతులతో బత్తాయి రైతులతో నిమ్మ రైతులతో మామిడి రైతులతో మాట్లాడి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తుంది చేయడం లేదు, మనం ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చి ఏం చేయించాలి అనే విషయాలపై మీరు రేపు ఎల్లుండి పూర్తిగా మీ సమయం కేటాయించాలని చెప్పి మీ ఉత్తమన్నగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మరోమారు మనవి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎల్లుండి 2, 3 మే శని ఆదివారాలు మరి నాతో సహా నా నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు మరి వరి ధాన్యం రైతుల దగ్గరికి పోయి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి పోయి ఐకేపీ సెంటర్స్కి పోయి ఆ రైతులతో మాట్లాడి అదేవిధంగా బత్తాయి రైతులతో మాట్లాడి పసుపు రైతులతో మాట్లాడి మామిడి రైతులతో మాట్లాడి వీళ్ళు అందరితో మాట్లాడి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి మీద వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరి ప్రభుత్వాలు చేయాల్సిన పని విషయంలో మీరు నేరుగా మరి పిసిసికి తెలియజేస్తే మేము 4వ తారీఖు గవర్నర్ గారిని కలిసి మరి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో ఒక మెమోరాండం ఇచ్చి
ఆ తర్వాత అది కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపుతామని చెప్పి మనవి చేస్తున్నాను. మరి మీరు నాకు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మరి ఈమెయిల్లో కానీ లేకపోతే ఎస్ఎంఎస్ ద్వారా కానీ లేక గాంధీ భవన్కి కానీ లేదా మీ డీసీసీకి కానీ మీరు ఈ వాస్తవ పరిస్థితి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ఈ విధంగా ఉంది, మనం ఇది చేయాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి మీరు కొంత తెలియజేస్తే అవన్నీ క్రోడీకరించి 4వ తారీఖు మరి కాంగ్రెస్ పార్టీ బృందం రాష్ట్ర గవర్నర్ కలిసి ఈ విషయాల్లో మన సూచనలు సలహాలు మన డిమాండ్లు మరి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిద్దామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నేను మనస్ఫూర్తిగా చివరి మాట కరోనా లాక్డౌన్ 40 రోజుల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల కార్యకర్తలు నాయకులు ప్రజల్ని ఆదుకోవడానికి పెద్ద ఎత్తున ముందుకొచ్చినందుకు పేరు పేరున మరి మీ ఉత్తమన్నగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీకు నా ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు జై హింద్ జై కాంగ్రెస్.